తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలంలోని సంక్షేమ పథకాలు అమలు చేయడానికి మండలంలోని 19 గ్రామ సచివాలయాల వెల్ఫేర్ మరియు సంక్షేమ అసిస్టెంట్లకు ప్రభుత్వం పంపిణీ చేసిన మొబైల్ ఫోన్లను అనపర్తి ఎమ్మెల్యే సత్యసూర్యనరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. గ్రామ సచివాలయం వ్యవస్థ 2 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శాసనసభ్యులను మండల వెల్ఫేర్ అసిస్టెంట్లు కృతజ్ఞతాపూర్వకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్య రామకృష్ణారెడ్డి, వైస్ అనపర్తి మండల పరిషత్ అధ్యక్షులు పొలగంబులిరెడ్డి, అనపర్తి 4వ వార్డు ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి, బీసీ బట్టరాజు కార్పొరేషన్ డైరెక్టర్ షణ్ముఖ చెట్టిరాజు, అనపర్తి ఉప సర్పంచ్ చేర్ల వీర రాఘవరెడ్డి, సత్య వెంకటరెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు, అదే మేవారికి మిగతా అధికారులకు, అదేవిధంగా వెల్ఫేర్ అసిస్టెంట్లకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆశయంతో అయితే వెల్ఫేర్ స్కీమ్లు మరి ప్రవేశపెట్టారో, ముఖ్యంగా పార్టీలు కులాలు మతాలు చూడకుండా ఆరా ఎవరికైతే ఉందో వారందరికీ కూడా వెల్ఫేర్ స్కీములు ఇద్దామని ఆయన మరి నిర్ణయించి, ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామ సచివాలయం, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ కూడా మరి ప్రారంభించడం జరిగింది. దీనివల్ల అర్హత ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి మీ ద్వారా మరి అప్లై చేసుకుంటూ జరుగుతుంది. ఇందులో మనం ఏ ఒక్కరిని కూడా పార్టీ పరంగా కానీ కులాల పరంగా కానీ ఎక్కడా కూడా అర్హత ఉంటే వాళ్ళని తప్పించుకుని ఏ వెల్ఫేర్ అసిస్టెంట్ని కూడా నేను చెప్పడం లేదు, చెప్పకూడదు. ఇంతేనండి, జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ కూడా పై నుంచి కింద వరకు కూడా ఎవరికైతే అర్హత ఉందో వారందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు అవ్వాల్సిందే. ఆయన ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా అది కరెక్ట్గా ప్రజలకి చేరాలంటే వాలంటీర్లు, వెల్ఫేర్ అసిస్టెంట్ ఈ వ్యవస్థ ద్వారానే కరెక్ట్గా వాళ్ళని గుర్తించడం జరుగుతుందని మరి మనందరికీ కూడా తెలుసు. మీరు తప్పనిసరిగా అర్హత ఎవరైతే ఉందో వారందరినీ కూడా గుర్తించండి. ఏ కారణం చేత రిజెక్ట్ అయిందో అవి కూడా చూసి ఆ రెక్టిఫై చేసి తెలిసిందండి. కొంతమంది చూస్తున్నాం రకరకాల కారణాలతోటి బాగా పూరైనా కూడా వాళ్ళకు కూడా మరి ఈ పెన్షన్ కానీ ఇటువంటి స్కీములకి వాళ్ళకి అర్హత పొందలేకపోతున్నారు. ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్, అలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా మీరు కొంచెం టైం స్పెండ్ చేసి ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళకి అమాయకులు కొంతమంది మీరు చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. అవసరమైతే మనం వాలంటీర్లకి జతిచ్చి వాళ్ళ రిలేటివ్స్ని కూడా ఎవరన్నా రమ్మని, అందులో వాళ్ళు ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మీరు గైడెన్స్ ఇవ్వండి, ఇది పలానా చోట పలానా ప్రకారంగా చేస్తే ఇది రెక్టిఫై అవుతుందని, ఆ ప్రకారంగా చేస్తే తప్పనిసరిగా రోజులందరికీ కూడా మరి సంక్షేమ పథకాలు వస్తే, అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అయితే మరి పేద ప్రజలను అందరినీ కూడా ఆదుకోవాలన్న ఆయన సంకల్పం తెలియజేస్తూ, అదేవిధంగా మరి వెల్ఫేర్ అసిస్టెంట్లు బాగా పనిచేయాలంటే మీ అందరికీ కూడా ప్రతిదానికి కూడా ఈ టచ్ ఫోన్ తప్పనిసరిగా అవసరం. అటువంటిది మరి ఈరోజున మన మనం మరి ఫోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అంతా కూడా మీరు సద్వినియోగం చేసుకుని, ముఖ్యంగా మీ సర్వీస్ విషయంలో మాత్రం తెలిసేదంటే మీరు చేసేదంతా కూడా పేదల గురించి చేస్తుంటారు. ఇప్పుడు చాలా జాబులు ఉంటాయి, కొన్ని జాబులు కొంతమందికి కొన్ని కేటగిరీలకు వెళ్తాయి, కానీ వెల్ఫేర్ అన్నది చూస్తే బాగా సమాజంలో ఉన్న మీ సర్వీస్ కావాలి కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా కొంచెం టైం స్పేర్ చేసి ఎక్కడైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరంతవరకు అవి రెక్టిఫై చేసి మాత్రం పేదలను ఆదుకోవాల్సిందిగా కోరుతూ, ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్న మాస్క్ అన్న చాలా
మేడం అట్టి వచ్చిన బొమ్మ లాగే